మన జీవితంలో ఏవో బలహీనతలు, గత దినాలలో చూసిన ఏవో కొన్ని అపజయాలు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, మన హృదయం మీద, మన ఆలోచన మీద ఓ తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ తెలియని ఒక నిరాశలోనికి, తెలియని ఒక కృంగుదలలోనికి మనల్ని నెట్టివేస్తూ ఉంటాయి. నా జీవితం ఎవరికి ప్రయోజనంగా లేదు, కారణం ఫలానా, నా జీవితం ఎందుకు పనికిరాదు, కారణం ఫలానా కార్యాల వల్ల అని మనలో మనమే భావిస్తూ వస్తూ ఉంటాం. కొందరైతే ఇటువంటి భావాల చేత బాధించబడుతూ తమ జీవితాన్ని, తమ తనువుని కూడా చాలించిన వారు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు అటువంటి నిరాశ వలయాల నుంచి మన దేవుడు బలపరచువాడై, విడిపించువాడై, మన జీవితానికి కావలసిన నూతన ఆనందాన్ని, ఆశ్చర్యమైన సంతోషాన్ని అనుగ్రహించువాడై ఉన్నాడు అనే సంగతి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. సంతానం లేదని కృంగిపోతున్న అబ్రహాము సారాలను వేల మందికి, జనతులకు, జనాంగాలకు ఆశీర్వాదకరంగా మార్చినవాడు మన దేవుడు. యెజెబెలు యొక్క బెదిరింపులకు భయపడి తన ప్రాణం తీసుకుందాం అనుకుంటున్న ఏలియాను బలపరిచి ప్రవక్తలను, రాజులను అభిషేకించినవాడు మన దేవుడు. అభిషేకించలాగున ఆశీర్వదించినవాడు మన దేవుడు. తను ద్రోషిణి, ద్రోహిణి అని చెప్పి కృంగిపోతున్నటువంటి, కుమిలిపోతున్నటువంటి పేతురుని ఆయన అపోస్తలులుగా మార్చినవాడు మన దేవుడు. ఆ దేవాతి దేవుడు మన జీవితాన్ని ఈరోజు ఆశీర్వాదకరమైనదేనని చెప్పి బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు అటువంటి నిరాశ వలయాల నుంచి తప్పించబడి ఓ ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం ఎలా కలిగి ఉండగలం అనే దాని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకనొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతడు ప్రతిరోజు తన ఇంటికి నీటిని కాలువ దగ్గర నుంచి కావిడి ద్వారా మోసుకొని వచ్చేవాడు. కావిడి అంటే బహుశా మనలో అనేకులకు అవగాహన ఉండి ఉండాలి. రెండు కుండలను ఆ తాళ్ళతో కట్టినటువంటి ఒక బుట్టలాంటి ఆ ప్లేస్లో ఉంచి కర్రకు అటుపక్క ఇటుపక్క ఆ కుండలను ఉంచిన ఆ బుట్టలను తగిలించి మోసుకొస్తూ ఉంటారు. కొన్ని పరిస్థితుల వల్ల ఓ కుండ బలహీనమై పగిలింది. పగిలిన ఆ కుండలో నుంచి తను కాలువ యొద్దు నుంచి ముంచి తీసుకొస్తున్నటువంటి నీరంతా కూడా ఇంటికి చేరే లోపు జారిపోయి కారిపోయేది. ఈ పరిస్థితిని చూసినటువంటి మరొక కుండ ఈ కుండను ప్రతిరోజు ఎగతాళి చేసేది. యజమానుడు మంచివాడు కాబట్టి నేను అనవసరంగా తీసుకొస్తున్నాడు, నువ్వు ఇంటికి వచ్చేసరికి నీళ్ళు ఒక చుక్కన నీళ్ళు ఉంటున్నాయా, నువ్వు పనికిరాని కుండవి, నువ్వు నిష్ప్రయోజనమైన కుండవి అని చెప్పి తను కృంగ చేసేది. ఈ మాటలకి, జరిగిన పరిస్థితులకి ఆ కుండ చాలా కృంగిపోయేది. ఒకరోజు దిగులుగా ఒక పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటే ఆ కుండ దగ్గరకు యజమానుడు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు కుండ తన స్థితి, జరుగుతున్న అనుభవం చెప్పుకుంది. అప్పుడు యజమానుడు నవ్వి, ఎవరమ్మా నువ్వు నిష్ప్రయోజనంగాను, యజమానుడికి సంతోషంగా ఇవ్వలేని కుండగాను ఉన్నావు అని చెప్పింది ఎవరు, నువ్వు చాలామందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు, నీకు తెలుసా అని చెప్పి తనతో మాట్లాడితే తను ఆశ్చర్యమైంది. నేను ఆశీర్వాదకరంగా ఉండడం ఏంటి యజమానుడా అని ఆ కుండ అడిగితే ఆ యజమానుడు తను తీసుకెళ్ళి కాలువ యొద్దు నుంచి నీటితో నింపిన తర్వాత దారి పొడుగునా పడి ఉన్నటువంటి పూల మొక్కలను, పండ్ల మొక్కలను
ఆ పూల ముక్కల సువాసనకు పండ్ల యొక్క రుచికి ఆనందిస్తున్న వ్యక్తులను చూపించాడు. కుండగా నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజున ఈ దారిలో మొక్కలు లేవు. ప్రజలు ఇంత ఆనందంగా కూడా ఈ దారిని నడవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. నువ్వు పగిలిపోయి నీ నుంచి కారినటువంటి నీటి ప్రవాహాన్ని పుట్టుకొచ్చిన కొన్ని మొక్కలు ఇవి. ప్రతిరోజు తీసుకొస్తున్నటువంటి ఆ నీళ్ల ద్వారా, నీ నుంచి కారుతున్న నీళ్ల ధారల ద్వారా ఎదిగి ఫలించిన పుష్పించిన మొక్కలు ఇవి. చూడు ఎంతమందికి ఆశీర్వాదకరం ఉన్నాయో అని చెప్పాడు. ఆశ్చర్యమైపోయి ఆ కొండ ఎంతో సంతోషపడింది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, పగిలిన దినాన మన జీవితం నలిగిపోయిన దినాన మనం కృంగిపోవడం ప్రారంభించి ఉంటాం. కానీ నలిగిన ఆ కృంగిన పగిలిన జీవితం నుంచి వస్తున్నటువంటి ఆ దీనత్వం, ఆ సమర్పణ, అయినను ప్రభు కొరకు నిలిచిన అనుభవాలు ఎంతమందికి ఆశీర్వాదకరంగా, ఎంతమంది గమనించినప్పుడు ఇన్స్పిరేషన్గా ఉన్నాయో నీకు తెలుసా? పగిలిన జీవితాలను, కుండలను కూడా ప్రభు బలపరిచి వాడుకునేటువంటి వాడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. పాపి అయిన మనుషుడు అన్నటువంటి జక్కయ్యను ప్రేమించి ఆయన ఇంటికి వెళ్ళాడు. సమరయ స్త్రీ, పాపాత్మైనటువంటి ఆ స్త్రీ కొన్ని గ్రామాలకు ప్రభువుని చూపించడానికి మార్గదర్శకంగా మారింది. ఎన్నికలు లేని వారిని ఎన్నుకునేవాడు, బలహీనులను బలపరిచి వాడుకునేవాడు మనం ఆరాధిస్తున్న మన దేవుడు. ఈరోజు కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి, నీవు పనిచేసే స్థలానికి, నీ భర్తకి, నీ పిల్లలకి ఎవరికి నువ్వు ప్రయోజనకరంగా లేవు అని భావిస్తున్నావో ఆయన ప్రయోజనకరమైన పాత్రగా నిన్ను చేయువాడు, చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నిరాశ వలయాల నుంచి బయటకు వద్దాం. బలపరచు దేవుని హస్తంలో ప్రయోజనపరచబడదాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడదాం. నిరాకారంలోంచి, శూన్యంలోంచి ఇంత గొప్ప సృష్టిని చేసి నడిపిస్తూ ఆశీర్వాదకరించిన దేవుడు నీ నా మన జీవితాలను మార్చడా. ఒకసారి ఉదయకాలం ముందు నీవైనా, నీ కుటుంబమైనా, నీ బిడ్డల జీవితాలైనా పగిలి ఉన్నాయి, నలిగి ఉన్నాయి అని నిరాశపడవద్దు. ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా చేయడానికి తలంచి ఉన్నవాడు, ఇప్పటికే ప్రారంభించి ఉన్నాడు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకుందాం. సంతోషకరమైన దినాన్ని ప్రారంభిద్దాం. మంచి భవిష్యత్తును కలిగి ఉందాం. దేవుడు అటువంటి కృపనిచ్చి మన ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.